హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేటువంటి అంశం పైన చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనము డెప్త్గా క్లాసెస్ ఆల్రెడీ చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ప్రతి చాప్టర్ నుంచి కూడా 50 నుంచి 100 ప్రశ్నలు మీకు ప్రాక్టీస్గాను, ఓకేనా, పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరు మిస్ కాకుండా రెగ్యులర్గా డీటెయిల్ క్లాసెస్ వినండి, అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ బిట్స్ కూడా వినండి ఫ్రెండ్స్. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో వీటిని కనుక మీరు ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, ఆవరణ శాస్త్రము అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, కార్ల్ రైటర్. ఎవరు ఫ్రెండ్స్? కార్ల్ రైటర్. నెక్స్ట్, క్రింది వారిలో ఆవరణ శాస్త్ర అధ్యయనంలోని ముఖ్యమైన అంశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, జీవికి దాని చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని ఏమంటాము? ఆవరణ శాస్త్ర అధ్యయనము. నెక్స్ట్ 1, ఒక జాతి ఏదైనా ఒక జాతి జీవుల గురించి అధ్యయనం చేయు ఆవరణ శాస్త్ర విభాగాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 4, అటెకాలజీ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1 చూద్దాం. సినెకాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగము క్రింది వానిలో దేనిని గురించి అధ్యయనము చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, 1 కంటే ఎక్కువ జాతులను గురించి అధ్యయనము చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. 1 కంటే ఎక్కువ జాతులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? సినెకాలజీ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1, ఎకలాజికల్ నిషే అనే పదాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా ఏంటది మరి చూద్దాం. ఒక జాతి జీవులు నివసించే ఆవాసాన్ని తెలియచేయడాన్ని ఎకలాజికల్ నిషే అంటారు. నెక్స్ట్ 1, ఒక జీవ సముదాయంలోని భిన్న జీవజాతులు నిర్వర్తించే విధులను గురించి తెలియచేస్తుంది. నెక్స్ట్ 1, ఒక జీవి తినే ఆహార రకాన్ని ఆహార సేకరణ కొరకు ఏ జాతులతో పోటీతత్వాన్ని కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలియచేస్తుంది. వీటన్నిటిని కలిపి కూడా ఎకలాజికల్ నిషే అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ 1, 6వది, ఆవరణ వ్యవస్థల క్రమానుగత శ్రేణిలో ఉన్నత శ్రేణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, బయోస్పియర్. నెక్స్ట్ 1, ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నిర్వర్తించే పాత్రను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, నిషే అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. 8వది, ఎకలాజికల్ పిరమిడ్ అనే భావనను మొదటగా రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, చార్లెస్ ఎల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ 9వది, క్రింది వానిలో జీవావరణ మనుగడకు కావలసిన శక్తి అవసరాలకు మూలమైనటువంటిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, సూర్యుడు. నెక్స్ట్ 1 చూద్దాం. ఒకదానితో ఒకటి అనుసంధానమై 1 కంటే ఎక్కువ ఆహారపు గొలుసుల సముదాయాన్ని క్రింది విధంగా పిలుస్తారు. ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్? 4, ఆహారపు జాలము అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ 1, జీవావరణంలో నైట్రోజన్ ప్రధానంగా నిల్వ ఉండేటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, వాతావరణం. నెక్స్ట్ 1, జీవావరణంలో సల్ఫర్ ఎక్కువగా నిల్వ ఉండేటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, శిలల రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్, శిలలలో ఎక్కువగా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ 1, ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? 13వది, ఆన్సర్ ఆవరణ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ 2, టాన్స్లే అనేటువంటి వ్యక్తి మొదటిసారిగా ఆవరణ వ్యవస్థ అనే దాన్ని ఉపయోగించడం జరిగింది, ఆ పదాన్ని. మరి ఆవరణ శాస్త్రాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మాత్రం పదాన్ని చార్లెస్ ఎల్టన్. ఆవరణ శాస్త్రం అంటే చార్లెస్ ఎల్టన్. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థ అంటే మాత్రం
టాన్స్లే గుర్తుంచుకోవాలి, రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ వన్, క్రింద తెలిపిన ఆవరణ వ్యవస్థలో అత్యధిక స్థూల ప్రాథమిక ఉత్పాదన రేటు ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3, ఉష్ణమండల వర్షారణ్య ఆవరణ వ్యవస్థలు. నెక్స్ట్ వన్, ఒక జీవి ఇంకొక జీవిని తినడం ద్వారా ఆ జీవి మరొక జీవికి ఆహారంగా ఉపయోగపడడం వలన ఏర్పడేటువంటి క్రియాశీలక వ్యవస్థ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్. నెక్స్ట్ వన్, శాకాహారుల జీవుల నుంచి ఆహారాన్ని పొందే జీవులను క్రింది విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2, ద్వితీయ వినియోగదారులు. సో ప్రాథమిక వినియోగదారులు అంటే ఆహారాన్ని తమంత తాము తయారు చేసుకునే జీవులు. సో వాటిని తినే వాటిని ద్వితీయ వినియోగదారులు అంటారు. ఓకేనా? ద్వితీయ వినియోగదారులను తినే వాటిని తృతీయ వినియోగదారులు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, ఆవరణ వ్యవస్థలో పోషకాలు జీవులకు పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అయ్యే విధానాన్ని క్రింది విధంగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, జీవ భూరసాయన వలయము. నెక్స్ట్ వన్, 18, కార్బన్ చక్రంలో బ్యాక్టీరియా పాత్ర క్రింది వానిలో ఏది? 18, ఆప్షన్ 4, సంక్లిష్ట కార్బన పదార్థాలను విచ్ఛిన్నము చేయడము, బ్యాక్టీరియా యొక్క పాత్ర. నెక్స్ట్ వన్, ఆహారపు గొలుసులోనైనా అత్యధిక సంఖ్యలో ఏ జనాభా ఉంటుంది? ఆహారపు గొలుసులోనైనా ఆన్సర్ ఏ ఆహారపు గొలుసులో ఉంటుంది మరి అత్యధిక సంఖ్య జనాభా చూద్దాం. 19, ఆప్షన్ 3, ఉత్పత్తిదారులలో. ఓకేనా? ఉత్పత్తిదారులలో ఈ ఆహారపు గొలుసులో అత్యధిక జనాభా అనేది మనము చూడవచ్చు, ఉత్పత్తిదారులు. నెక్స్ట్ వన్, ఏ ఆవరణ వ్యవస్థలోనైనా ఆకుపచ్చని ముక్కలు క్రింద తెలిపిన విధిపూర్వక స్థాయిని కలిగి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్పత్తిదారులు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అతిపెద్ద కార్బన్ శోచకం అంటే కార్బన్ సింక్గా పనిచేసేది ఏది? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సముద్రాలు. ఓకేనా? కార్బన్ను శోషించుకునే అతిపెద్ద సింక్ అంటారు వీటిని. ఓకేనా? శోషకాలు ఏంటి? సముద్రాలు. నెక్స్ట్ వన్, క్రింద తెలిపిన గడ్డి మైదాన ఆహారపు గొలుసులో నిజమైన క్రమానుగత శ్రేణిని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఫస్ట్ గడ్డి. ప్రాథమిక ఉత్పత్తిదారులు గడ్డిని తినేవి కీటకాలు, ద్వితీయ ఉత్పత్తిదారులు. నెక్స్ట్ ఆప్షన్, కీటకాలను తినేవి పక్షులు, తృతీయ ఉత్పత్తిదారులు అంటారు వీటిని. నెక్స్ట్ పక్షులను తినేవి పాములు, అంతిమంగా ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఉంటుంది ఆహారపు గొలుసు, అంటే ఒక జీవిపై ఇంకొక జీవి ఆధారపడి జీవించడం. నెక్స్ట్, ఒక ఆహారపు గొలుసులోని మొత్తం జీవద్రవ్యరాశిని రేఖీయంగా చూపించడాన్ని క్రింది విధంగా పిలుస్తారు. 23, ఆన్సర్ ఆప్షన్ 2, జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, కొలను ఆవరణ వ్యవస్థ యొక్క శక్తి పిరమిడ్లు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2, తలక్రిందుల పిరమిడ్ ఆకృతి. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను పరిశీలించండి. 25, ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి అనేవి సరైనవి. చూద్దాం ఏ అంటే ఏంటి. శక్తి పిరమిడ్లన్నీ నిట్ట నిలువుగా ఉంటాయి. నెక్స్ట్, జీవరాశి పిరమిడ్లు కొన్ని నిట్ట నిలువుగా, మరికొన్ని తలక్రిందులుగా ఉంటాయి. నెక్స్ట్, జీవద్రవ్యరాశి పిరమిడ్లు కొన్ని నిట్ట నిలువుగా, కొన్ని తలక్రిందులుగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ మూడు కూడా ఏబిసి అనేవి సరైనవి, డి మాత్రము సరైనది కాదు. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా తీరం తూర్పు తీరం వెంబడి ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఏంటి? 26, ఆన్సర్ ఆప్షన్ 4, ఒక ఆవరణ వ్యవస్థ. గ్రేట్ బ్యారియర్ రీఫ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
సముద్ర ఆవరణ వ్యవస్థలో ఫైటో ప్లాంక్టాన్స్ అంటే వృక్ష ప్లవకాలు ఉత్పత్తి ఆగిపోతే క్రింది వాటిలో పరిణామాలు సంభవిస్తాయి. ఎందులో మరి? ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్ని చూద్దాం. సముద్రాలు కార్బన్ సింక్గా తమ విధిని నిర్వర్తించలేవు. నెక్స్ట్ వన్, సముద్ర ఆవరణ వ్యవస్థ ఆహార శృంఖలం విచ్ఛిన్నమవుతుంది. సముద్రాలలో చేపల ఉత్పత్తి దెబ్బతింటుంది. అన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్, భూగోళంలో జరిగే కార్బన్ చక్రానికి కార్బన్ డైఆక్సైడ్ను అందించని అంశము క్రింది వాటిలో ఏది? 28, ఆప్షన్ 1, కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్ వన్, ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్న కారులుగా పనిచేసేవి ఏవి? 29, ఆప్షన్ 4, టాన్స్లే అనేటువంటి జీవులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సారీ, ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్న కారులుగా పనిచేసేవి ఏంటి ఫ్రెండ్స్? 29, ఆప్షన్ 4, 2 and 3, వైరస్లు మరియు శిలీంధ్రాలు. ఓకేనా? ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్న కారులుగా పనిచేసేవేంటి? వైరస్లు మరియు శిలీంధ్రాలు. నెక్స్ట్, ఆవరణ శాస్త్రాన్ని శాస్త్రీయంగా నిర్వచించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఎర్నెస్ట్ హెకెల్. ఓకేనా? ఇక్కడ ముగ్గురు పేర్లు చూసాం మనము. ఎర్నెస్ట్ హెకెల్ ఇక్కడ ఆవరణ శాస్త్రాన్ని శాస్త్రీయంగా నిరూపించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ఆవరణ శాస్త్రం క్రింది వానిలో దేనిని గూర్చి అధ్యయనము చేస్తుంది? 31, ఆప్షన్ 3, భిన్న జీవజాతులకు మధ్య మరియు జీవులకు నిర్జీవులకు మధ్య జరిగే అంతఃచర్యలను గూర్చి వివరిస్తుంది. నెక్స్ట్ వన్, ఆవరణ శాస్త్రాన్ని గ్రీకు భాషలో ఏమని పిలుస్తారు? 32, ఆప్షన్ 2, ఓయికలాజిక్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, జీవావరణ అనుక్రమము అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 చూద్దాం. భౌతిక పరిస్థితుల వలన ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి శీతోష్ణ స్థితిలో మార్పులకు అనుగుణంగా ఒక జీవ సమాజ స్థానంలో మరొక జీవ సమాజం ఆవిర్భావం చెందడాన్నే ఏమంటాము? జీవావరణ అనుక్రమము అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒకే జాతికి చెందిన ఒకే జీవన విధానాన్ని కలిగి జన్యుపరమైన వినిమయాలు కలిగిన సమూహాన్ని ఏమని పిలుస్తారు? 34, ఆన్సర్ ఆప్షన్ 2, జనాభా అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, తమలో తాము అంత ప్రజననము జరుపుకునే జీవుల సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, జాతి అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఏది? 36, ఆప్షన్ 2, పంట భూమి. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ వృక్షాల యొక్క ఏ భాగంలో జరుగును? 37, ఆప్షన్ 2, మొక్కలలోని ఆకుపచ్చని ప్రాంతాలలో జరుగుతుంది. సో మొక్కలు ఏం చేస్తాయి ఫ్రెండ్స్? ఆకుపచ్చని కాంతిని పరావర్తనం చెందించుకొని నీటిని మరియు సూర్యరశ్మిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. నెక్స్ట్ వన్, భూమి మీద మానవుడు శాశ్వతంగా నివసించినటువంటి ప్రాంతాలను డాష్ అంటే ఏమని పిలుస్తారు? 38, ఆప్షన్ 2, ఎక్యుమన్ అనేటువంటి ప్రాంతాలను పిలుస్తారు. ఎక్యుమన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ ఏది? 39, ఆప్షన్ 4, మహాసముద్రాలు స్థిరమైన ఆవరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆవరణ వ్యవస్థ యొక్క విధిపూర్వక అంశము ఏంటి? 40, ఆప్షన్ 2, స్థిరీకరణ. నెక్స్ట్ వన్, శాఫ్రోఫైట్స్ అంటే పూతికాహారులు వాటి ఆహార అవసరాల కోసము క్రింది వానిలో దేనిపై ఆధారపడతాయి? 41, ఆప్షన్ 3, మృత కళేబరాలపై ఆధారపడతాయి పూతికాహారులు అనేటువంటి జీవులు. నెక్స్ట్ వన్, క్రింద తెలిపిన ఏ ఆవరణ వ్యవస్థలో గడ్డి భూములు ఒక భాగంగా ఉంటాయి? 42, ఆప్షన్ 3, భౌమ ఆవరణ వ్యవస్థలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వేటిని ప్రకృతిలోకి పాకి పని అంటే న్యాచురల్ స్కావెంజర్స్
అని నిర్వర్తించే జీవులుగా పేర్కొంటారు. పాకి పని చేసేటువంటి జీవులు ఏంటి ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ టూ, సూక్ష్మజీవులు. ఇంకా సూక్ష్మజీవుల్లో చెప్పాలంటే శిలీంధ్రాలు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చనిపోయినప్పుడు, జంతువు చనిపోయినప్పుడు ఏం చేస్తాయంటే వాటిలో ప్రవేశించి దాన్ని కుళ్ళే విధంగా చేసి, సో మట్టిలో కలిసే విధంగా చేస్తాయి ఫ్రెండ్స్ అవి. నెక్స్ట్, కాంతి, పోషకాలు మరియు ఆవాసాల కొరకు పోటీ అనేది తీవ్రంగా క్రింద తెలిపిన ఏ జాతుల మధ్య ఉంటుంది? 44, ఆప్షన్ టూ, ఒకే నిశలో నివసిస్తున్న ఒకే జాతి జీవుల మధ్య. నెక్స్ట్ వన్, జీవద్రవ్యరాశి ఉత్పాదకత విలువల పరంగా క్రింద తెలిపిన ఆవరణ వ్యవస్థల యొక్క అవరోహణ క్రమాన్ని తెలుపుము, డిసెండింగ్ ఆర్డర్. 45 చూద్దాము ఆన్సర్. ఆప్షన్ 3, మాంగ్రోవ్స్, గడ్డి భూములు, సరస్సులు, సముద్రాలు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జీవావరణ అనుక్రమంలో అంతిమ జీవ సమాజాలను డాష్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు మరి? ఆప్షన్ 1, క్లైమాక్స్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, సముద్రాలు. ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆవరణ వ్యవస్థలో ఏ వనరు ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి రేఖీయంగా బదిలీ అనేది అవుతుంది? 48, ఆప్షన్ 2, శక్తి రూపంలో. నెక్స్ట్ వన్, ఆవరణ వ్యవస్థలో కొంత నిర్దిష్ట సమయంలో శ్వాసక్రియలో వినియోగబడిన లేదా వినియోగింపబడిన కార్బన పదార్థాలతో సహా కాంతిశక్తి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా రసాయనిక శక్తిగా మార్పు చెందించబడుట వలన ఏర్పడిన మొత్తం ఉత్పత్తి రేటును ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, స్థూల ప్రాథమిక ఉత్పాదన అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆహారపు గొలుసులకు సంబంధించి నిజమైన దానిని గుర్తించండి. ఆన్సర్ చూద్దాము. ఆప్షన్ 1, వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, చిన్న చేపలు, పెద్ద చేపలు, కొంగలు. సో ఇది ఆహారపు గొలుసుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఏంటి? ఆర్డర్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేటువంటి అంశం పైన ముఖ్యమైన 50 క్వశ్చన్స్ ఈ చాప్టర్లో చూడడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ చాప్టర్లో కూడా పర్యావరణము, సహజ వనరులు అనేటువంటి అంశం పైన ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనము రెగ్యులర్గా డీటెయిల్డ్ క్లాసెస్ కూడా చూద్దాము. ఓకేనా? దాన్ని మిస్ చేయొద్దు, దీన్ని కూడా మీరు చదువు, రెండింటిని కూడా వీటిని కూడా వదిలిపెట్టకుండా చదవండి ఫ్రెండ్స్. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా ఎవరైతే సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసము డైలీ 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఉదయం 7:30. ఓకేనా? 7 అందించేది, బట్ కొంచెం వాటిని అంటే రెడీ చేయడానికి కొంచెం టైం అనేది తీసుకోవడం వల్ల 7:30 అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ ఎగ్జామ్ వచ్చేసి 4:00, మూడవది రాత్రి 9:30 అందిస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసము 150 మార్కులతో కూడినటువంటి మోడల్ పేపర్ PDF ఫైల్ని అందిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ కమ్యూనిటీలో, అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ చేయకుండా మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.